అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మదర్ థెరిసా సోషల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో టీవీ 8 న్యూస్ ఛానల్ ఆఫీస్ అఫ్జల్ గంజ్ నందు ధీర వనితల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి కృష్ణలత గారు, తెలంగాణ ఉద్యమకారిణి న్యాయవాది, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ పాల్గొని మహిళా సాధికారత గురించి ప్రసంగించారు. మహిళా సాధికారత పేరుకే మహిళా సాధికారత పేరుకే కానీ వాస్తవంగా జరుగుతున్నది వేరు. చెప్పడానికి అన్నిట్లో సగం సమానమని నోటితో చెప్పడమే కానీ ఎక్కడా పాటించట్లేదు. పార్లమెంటులో సెప్టెంబర్ 12, 1996 దేవేగౌడ గారి ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల శాసనసభలో పార్లమెంటులో మహిళలకి 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. అది వీగిపోయింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం లోక్సభలో బిల్లు పాస్ చేపించడానికి ప్రయత్నించారు, విఫలమయ్యారు. 2008 యూపీఏ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ప్రవేశపెడితే రాజ్యసభలో 2010లో పాస్ అయింది, కానీ లోక్సభలో పెండింగ్ అయింది. రాజ్యాంగంలో చట్ట సవరణ జరగాలి, రెండు దఫాలుగా బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. దీనికి ప్రధానంగా అడ్డుపడుతున్నది లాలూ ప్రసాద్ పార్టీ, ఆర్జేడి, సమాజ్వాదీ పార్టీలు. ఇదిలా ఉంటే ఈ పరిపాలనలో భాగం దేవుడు ఎరుగు. కనీసం ఆడవారు స్వేచ్ఛగా తిరిగే రోజులు పోయాయి. నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగితే ఇప్పుడు గల్లీకి ఒకటి జరుగుతున్నాయి. పైగా పసిపిల్లలపై దారుణమైన అత్యంత క్రూరంగా పాశవికంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. రాజకీయ నాయకులు కూడా మాయ మాటలతో మహిళలపై అరాచకాలు చేస్తున్నారు. మహిళ ఆదిశక్తిగా పూజించబడుతున్న దేశంలో భ్రూణ హత్యలు, అత్యాచారాలు, కట్నం కోసం వేధింపులు, గృహహింసలు, పనిచేసే చోట కూడా వేధింపులు, ఒంటరి మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే నేర్పించాలి. ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు. చదువుకుంటున్న ఆడపిల్లల శాతం పెరుగుతుంది. మనకి 33% కాదు, 50% రిజర్వేషన్ కావాలి అన్నింటిలో. అలా చేసినట్లయితే పాలనలో, ఉద్యోగాల్లో, చదువుల్లో మహిళల సంఖ్య పెరుగుతుంది, మహిళా సాధికారత పెరుగుతుంది, పురుష ప్రపంచ ఆధిపత్య ధోరణి తగ్గుతుంది. బేటీ పడావో బేటీ బచావో అనే నినదించే ప్రభుత్వాలు అది ఆచరణలో పెట్టాలి. ఆడపిల్లల బ్రతుక్కి భరోసా కల్పించాలి. మహిళల కోసం చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ విద్యలు స్కూల్ నుంచే నేర్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలి. ఇలా అయితే ఆడపిల్లలు సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతారు. మగపిల్లలకి, ఆడపిల్లలకి సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించాలి. తల్లిదండ్రులు పిల్లల కదలికపై నిత్యం కన్నేసి ఉంచాలి. ఇంటర్నెట్ వాడకం, పిచ్చల విడి, ఫోన్ సైట్లు పిల్లల మెదడుపై కూడా చాలా దుష్ప్రభావం పడుతుంది. సినిమాలు, టీవీలో కూడా మహిళలని ఒక ఆట వస్తువుగా, వినోదపు వస్తువుగా చూపెడుతున్నారు. ప్రభుత్వాలు వీటిని నియంత్రించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అన్యాయం జరిగిన మహిళలకి సత్వర న్యాయంతో పాటు వారికి స్వావలంబన, స్వయం ఉపాధి కలిగేలా ప్రభుత్వాలు భరోసా కల్పించాలి. మహిళా న్యాయవాదిగా మహిళలకి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని సదస్సుల రూపంలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళల్లో చైతన్యం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ధీర వనితల్ని షార్మాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీవీ 8 న్యూస్ ఛానల్ ఎండి జావేద్ ఖాన్, మహిళా మనులు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు మదర్ థెరిసా, సోషల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సాజిద్ సికిందర్, అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీయుద్దీన్, అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ మహిళా ప్రెసిడెంట్ పుష్ప, తెలంగాణ చిన్న పత్రికల అధ్యక్షురాలు యూసఫ్ బాబా, రివర్స్ ఆఫ్ లైఫ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కుమార్, టీఆర్ఏ రంగారెడ్డి ప్రెసిడెంట్ మంగమ్మ, తెలంగాణ ఉద్యమకారుడు వీరస్వామి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫ్రంట్ ఎంఎం షరీఫ్, సద్దాం ఫ్లోరిస్ట్ ఎడిటర్ అర్బాజ్, తెలంగాణ హ్యూమన్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ ఎంఏ వాహిద్ తదితరులు పాల్గొన్నారు. మైనా బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల లోపలనే మోడీ గారు పాస్ చేయాలి, పాస్ చేసి అది ఒక చట్టం శాసనంగా తీసుకొచ్చేసి మహిళలకు చట్ట సభల లోపల కూడా సరైన గౌరవం ఇచ్చి చేయాలి అనేటువంటి అభిప్రాయంతో చెప్పడం జరుగుతున్నది.
మహిళలు ఈ రోజుల్లో ప్రతి ఒక్క రంగం లోపల ప్రతి ఒక్క పొజిషన్ లోపల పురుషులకు ఏమాత్రం తీసి లేనప్పుడు వాళ్ళని చిన్నచూపు చూడటం కానీ ఒంటింటి వరకు పరిమితం చేయటం కానీ ఇలాంటి వ్యవస్థను మనం రూపుమాపాలి అంటే మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి దగ్గర నుంచి మన పిల్లల నుంచి మన చెల్లెల నుంచి మన భార్య పిల్లల నుంచి స్టార్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్క వాడలో వీధిలో విలేజ్లో డిస్ట్రిక్ట్లో స్టేట్ లోపల ఇటువంటి అత్యాచారాలు కానీ అవమానాలు కానీ ఏమీ లేకుండా మనం నిర్మూలించగలము. ముందు మన దగ్గరికి వెళ్ళి అది స్టార్ట్ కావాలని నేను అభిప్రాయం చెప్తూ కోరుకుంటూ ఈ అవకాశం చెప్పారు. టీవీ 8 న్యూస్ ఛానల్లో జరుపుకోవడం అనేది మహిళల సమస్యలపై కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలి. భవిష్యత్తు మహిళలకు ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు సోదరి సాయిదాసి కిందన చెప్పినట్టుగా 33% రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వివిధ సంస్థల తరఫున పుష్ప గారు, విశ్వనాథ గారు, బంగారమ్మ గారు, మంగమ్మ గారు, అలాగే వివిధ సంస్థల నుంచి వచ్చిన మిత్రులు వాళ్ళ కృషిని గుర్తించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ సన్మానం సత్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు సమయోద్దయ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సమస్యలకు వచ్చినప్పుడు మీ మహిళల సమస్యలు కానీ మీరు చేసే కార్యక్రమాలకు సంబంధించిన వార్తలను కూడా ఎప్పటికప్పుడు మీరు మాకు పంపిస్తే మేము మా పత్రికలు కూడా ప్రచురించి ప్రోత్సహిస్తాం. మా బాధ్యత కూడా అని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి సిలసిలేమే ఆగ్రహమారు TV8 ఆఫీస్ పర్ మదర్ టెరెసా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి జానిబ్ సే ఆర్ నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్ ఆల్ కమ్యూనిటీ ఆల్రౌండ్ ఆర్గనైజేషన్స్ జర్నలిస్ట్ యూనియన్ కి జానిబ్ సే ఆజ్ యహాం పర్ ఏక్ బెహతరీన్ ప్రోగ్రామ్ మునఖద్ కియా గయా. ఇస్ ప్రోగ్రామ్ మే ఆజ్ హమారే గెస్ట్ ఆఫ్ ఆనర్స్ నేషనల్ ఉమెన్ రైట్స్ సమీయుద్దీన్ సాహబ్ స్టేట్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్ మేడం పుష్పాజీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ ఆర్ సాత్ మే తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్ ఆర్ అడ్వకేట్ కృష్ణలతాజీ ఆర్ హమారే మంగమ్మ బెహతరీన్ రియల్టర్స్ మెంబర్ హై ఆర్ సాత్ మే హమారే ఎడ్యుకేషన్ లీడర్స్ బడే ఆద్మీ మహజిద్ తరీకే సే ఆజ్ హమారే వీరా స్వామి జీ భీ యహాం పర్ షరీక్ హై ఔర్ సాత్ మే హమారే కిరణ్ కుమార్ సాహబ్ డాక్టర్ ఔర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సే బహుత్ యాక్టివ్ హమారే సాహబ్ హై భాయ్ సాహబ్ హై ఔర్ సాత్ మే హమారే TV8 న్యూస్ ఛానల్ కే ఎఫ్ డీ సాహబ్ సోషల్ వర్కర్ ఆల్రౌండ్ హై వో భీ బహుత్ బెహతరీన్ తరీకే సే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ కియే హై ఔర్ హమారే ప్రోగ్రామ్స్ మే హమారే ఖుషి కు చార్ చాంద్ లగానే వాలే హమారే జో గుల్పోషియా హోతే వో సద్దాప్ ఫ్లవర్స్ కే సద్దాప్ భయ్యా భీ యహాం పర్ మౌజూద్ హై బడీ ఖుషి కి బాత్ హై ఔర్ హమ్ సబ్ మిల్కే ఆజ్ హమ్ యహాం పర్ యే ప్రోగ్రామ్ మునఖిద్ కర్ రహే హై హమారే యూసుఫ్ భయ్ హై స్మాల్ న్యూస్ పేపర్ స్టేట్ ప్రెసిడెంట్ హై ఔర్ బహుత్ హీ బెహతరీన్ సోషల్ సర్వీస్ కర్తే హువే జర్నలిస్టోం కో భీ ఆగే లేకే చల్ రహే హై బడీ ఖుషి కా దిన్ హై ఆజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి మే యహాం పర్ ప్రోగ్రామ్ మునఖిద్ కర్కే హమారే మహజిద్ ఖవాతీన్ కో రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ రఖే హై బడీ ఖుషి కి బాత్ హై సమాజ్ మే జీనే కా హక్ హై ఖవాతీన్ కో భీ 50% ఖవాతీన్ హై లిహాజా మై యా ఆజ్ తెలంగాణ గవర్నమెంట్ సే అపీల్ కర్ రహీ హూ కి ఆయ దిన్ తెలంగాణ మే ఖవాతీన్ కే హాలాత్ డే బై డే గిర్తే చలే జా రహే హై ఔర్ సెంట్రల్ గవర్నమెంట్ సే భీ మే అపీల్ కర్ రహీ హూ మోదీ సాహబ్ సే కే హమారీ 33% రిజర్వేషన్ బిల్ హమారే కో పార్లమెంట్ మే లగావో లగానే కే బాద్ హమారే రైట్స్ హమారే ఆటోమేటిక్ ఆ జాతే కోయి హమారే కో భీక్ మే దేనే కా నహీ హై హమ్ భీ బాబా సాహబ్ అంబేద్కర్ కే ఓట్ కే హక్దార్ హై ఔర్ హమారే హాత్ మే భీ ఓట్ హక్ హై ఔర్ హమ్ ఇస్ ఓట్ కో ఇస్తేమాల్ కర్తే హువే హమ్ ఇస్ దేశ్ కే హిందుస్తాన్ కే వాసీ హై ఔర్ తెలంగాణ స్టేట్ మే ఎడ్యుకేషన్ కే సాథ్
तेलंगाना को हासिल करते हुए आज हम अपना मुकाम बनाए हुए बैठे हुए हैं और इंतजार में हैं कि हमारी 33% रिजर्वेशन बिल कब पास होंगे। 33 रिजर्वेशन बिल पास हो जाएंगे जब खवातीन हो जाएंगे, जब खवातीन वो नीड दिस पीपल रोटी कपड़ा मकान के लिए आगे बढ़ रहे, बाजार में निकल रहे, मार्केट में निकल रहे, उनकी सेफ्टी होना बहुत ज़रूरी है। वो सेफ्टी होना बोले तो फिर उनको भी राइट्स आ गए, अगर खवातीन को महिलाओं को तो सही तरीके से वो भी मार्केट में फिरेंगे और हर मैदान में, सियासी मैदान में, सामाजिक मैदान में, सोशल कौन से भी मैदान में खवातीन अपना फ़र्ज निभाएंगे। आज मेरे भाई साहब पूरे लोग जो शरीक है हमारे प्रोग्राम में, समी भाई, जावेद भाई, यूसुफ भाई, किरण कुमार जी भैया, वीरा स्वामी भैया, सद्दाम भैया, सब लोग आप युवा न्यायक उड़ो हमारे वहीद भाई भी मौजूद हैं, हमारे को साथ में लेके आगे बढ़ाने की कोशिश कर रहे हैं। मैं तहे दिल से TV8 न्यूज़ चैनल के एमडी साहब जावेद सर भाई साहब का तहे दिल से शुक्रिया अदा करती हूँ, बार बार ऐसे सोशल प्रोग्राम्स यहाँ पर मुनक़िद करते एनो कार्यक्रम वेदिक TV8 न्यूज़ चैनल नीचे जावेद खान सार एर्पाटु चेयडम जरिगिंदि। इंटरनेशनल महिला अंतर्जातीय महिला दिनोत्सव संदर्भंग वेदिक एर्पाटु चेसुकोनि इक्कड महिलालकु सन्मानं चेयडम మరి పెద్దలు గౌరవనీయులు చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇసుపై గారు ఉన్నారు, మరి అదేవిధంగా నేషనల్ ఉమెన్ రైట్ నుంచి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మన సమీపై గారు ఉన్నారు, స్టేట్ మహిళా ప్రెసిడెంట్ పుష్ప గారు ఉన్నారు, మరి అది న్యాయవాది చట్టాన్ని ధర్మాన్ని తీసుకొని మరి మహిళలకు అండగా నేనున్నా అని చెప్పేసి మరి కృష్ణలత గారు ఉన్నారు. అలా అదేవిధంగా ఎంతోమంది ఉపాధి కోసం రియల్ ఎస్టేట్లో తపన పడుతున్నారు, ఉపాధి సంపాదించాలని కోరుతున్నారు, వాళ్ళకు కూడా రియల్టర్గా మా అసోసియేషన్ నుంచి అండగా ఉంటామని మంగమ్మ గారు ఉన్నారు, మరి మా పెద్దలు వీరస్వామి గారు పెద్ద ఉద్యమకారులు 69 ఉద్యమకారులు ఉన్నారు, మరి అందరూ ఆహ్వానించి మరి కిరణ్ కుమార్ సార్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుంచి మరి చిన్న పాల్ గారు కనిపిస్తున్నారు నాకు, చాలా మంచి మంచి వాళ్ళు ఈరోజు ఫంక్షన్ ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయినందుకు మాకు చాలా సంతోషం అవుతుంది. మాది ఒకటే కోరిక ఉంది, ఓ నీడ్ దిస్ పీపుల్ రోడ్డు కప్పుడు మకాన్ అని ఉంటే మహిళలకు 33% రిజర్వేషన్ బిల్ కంపల్సరీ పార్లమెంట్లో పాస్ కావాలి. మేము ఎన్నో ఉద్యమాలు చేసాము, అన్నీ చేసాము, కానీ పరిస్థితులు చాలా ఘోరంగా డే బై డే మహిళల పరిస్థితి చాలా ఘోరంగా మారుతున్నది. కాబట్టి యువత ముందుకు వచ్చింది, మహిళలు చిన్నారుల నుంచి వెధువ ముగుతురాల వరకు కూడా సేఫ్టీ లేదు, కాబట్టి తప్పకుండా మా మహిళలకు సేఫ్టీ కావాలంటే 33% రిజర్వేషన్ చట్టసభలో పాస్ చేయాలి మోదీ గారు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సాధించాలి మహిళల చైతన్యం పైన, మహిళల అభివృద్ధి పైన, మహిళల సంక్షేమం పైన.